హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకు త్వరలోనే వాలంటీర్లకు ఒక యూనిఫామ్ చేత అనేది ఇవ్వనున్నారా అనేది ఒక సందేహం అయితే వస్తుంది వాలంటీర్లకు ఎందుకంటే ఒక టీ షర్ట్ అనేది మనకు గత వాట్సాప్లో అయితే హల్చల్ చేస్తుంది చాలామంది షేర్ చేశారు పైగా నన్ను అడిగారు వాట్సాప్లో అన్న ఈ యొక్క యూనిఫామ్ అనేది వాలంటీర్లు నిజంగా ఇస్తున్నారా జగన్ గారు అయితే ఎక్కడైనా ప్రకటించారా దీని ఉన్న కొంచెం మ్యాటర్ అయితే చెప్పండి అని చాలామంది వాలంటీర్లు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ టీ షర్ట్ వెనకాల ఉన్న స్టోరీ అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి కనుక వాలంటీర్లు మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా సక్సెస్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపాయలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ టీ షర్ట్ ఎలా ఉందో అయితే ఇప్పుడు చూద్దాం సో చూసినట్లయితే ఈ విధంగా వైట్ టీ షర్ట్ ఉందండి దానిపైన లోగో ఉన్న వాలంటీర్ అనే పేరుతో ఈ టీ షర్ట్ అయితే ఉంది అసలు టీ షర్ట్ వెనకాల కథ ఉంది ఏంటంటే వాలంటీర్లు ఈ మధ్యన చూస్తున్నాం వాలంటీర్ జాబ్ అంటేనే చాలా చీప్గా చూస్తున్నారు అయితే వాలంటీర్ జాబ్ పట్ల ఉన్న ప్రేమతో కొంతమంది వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే మొబైల్ పోవచ్చనికలా గ్రామ వాలంటీర్ అని పేర్లు స్టెకరింగ్ చేసుకోవడం అలాగే బైక్ వెనకాల స్టెక్కరింగ్ చేసుకోవడం ఈ మధ్యన ఒక వాలంటీర్ అయితే కొత్తగా ఆలోచించి టీ షర్ట్ పైన గవర్నమెంట్ ఉన్న లోగోతో వాలంటీర్ అనే పేరుతో ఈ విధంగా టీ షర్ట్ అనేది చేయించుకొని ఒక వేసుకుని సచివాలయంకి వెళ్ళడం జరుగుతుంది ఆ వాలంటీర్ అయితే సో ఈ విధంగా వాలంటీర్ ఫోటో అయితే షేర్ చేశారు అయితే ఇది చూసిన వాలంటీర్లు ఏమంటున్నారంటే జగన్ గారు మాకు త్వరలోనే యూనిఫామ్లు ఇస్తారా అని చాలామంది డౌట్ పడుతున్నారు సో జగన్ గారు అయితే అక్కడ ఈ విధంగా మనకు స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు ఒకవేళ ఫ్యూచర్లో ఇచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాలంటీర్ల పేరుతో చాలామంది మోసాలని చేస్తున్నారు సో మీ వాలంటీర్లు మీ బయోడేటా మాకు ఇవ్వండి అంటూ ఐడి కార్డు లేకుండా వెళ్తున్నారు సో వాలంటీర్లకి అయితే ఐడి కార్డులు ఉన్నాయి అయితే వాలంటీర్లకు త్వరలో ఒక జత యూనిఫామ్ ఫ్రీగా ఇచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వాలంటీర్లు దృష్టిలో పెట్టుకుని జగన్ గారు అయితే మొబైల్ ఫోన్లు సిమ్ములు ఫ్రీగా ఇచ్చారు సో ఈ విధంగా ఇచ్చినా సరే మీరు నమోదుగా ఫీల్ అవసరం లేదు ఎందుకంటే ఈ యూనిఫామ్ వేసుకుని సచివాలయంకెళ్తే మనం వాలంటీర్లు అన్ని ప్రతి మందికి తెలుస్తుంది మనం చేసే పనిలో కష్టం ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది సో మనం ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు మనం నామోసిగా ఫీల్ అవ్వే అవసరం అయితే లేదు సో ప్రతి ఒక్క వాలంటీర్ దృష్టిలో పెట్టుకోండి రాబోయే రోజుల్లో వాలంటీర్ జాబ్ అంటే చాలా విలువ ఉంటుంది వాల్యూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను తప్పగా ఒక లైక్ చేయండి అలాగే మన అయితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి జై హింద్